కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాపర్తి, మాదాపురం, జవనపల్లి, పిఠాపురం, అగ్రహారం, గొల్లపోలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రవాహం తగ్గడానికి ఇంకా 2 రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొన్న ఈ ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు కూడా పర్యటించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాపర్తి, మాదాపురం, జవనపల్లి, పిఠాపురం, అగ్రహారం, గొల్లపోలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రవాహం తగ్గడానికి ఇంకా 2 రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొన్న ఈ ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేష్ అందిస్తారు. కామేష్, చెప్పండి. నీట మునిగాయి అని చెప్పొచ్చు. ఈ 4 నియోజకవర్గాలు మన ఏదైతే ఉందో మన 2 రోజుల క్రితం ఎట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ప్రాంతాన్ని పర్యటించారు. ఈరోజు ఎట్టి సీఎం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ ఏదైతే ముక్కు గ్రామాలు అయితే మాత్రం పర్యటిస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం మొత్తం కూడా మొత్తం ఏదైతే ఉందో ఏలేశ్వరం ఏలేశ్వరం ప్రాజెక్టు దిగున ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా మొత్తం జల ప్రళయం కింద మారిందని చెప్పొచ్చు. మొత్తం వేల ఎకరాలు నీట్ మునిగిందని చెప్పొచ్చు. మొత్తం చూస్తున్నాం మనం ఇంకా ఇవన్నీ తార్ రోడ్లు. ఈ రోడ్లన్నీ కూడా ఏదో నదులు తలపించే విధంగా మనకి ఏదో జలయేళ్ళు ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇవి రోడ్లు మాత్రమే నదులు కాదు, ఈ మొత్తం కూడా ఇదంతా కూడా ఈ ముంపుకు గురైందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం రూరల్ దివిలి రూటు ఇదంతా మొత్తం కూడా ఇవన్నీ కూడా పంట పొలాలు మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇవన్నీ పంట పొలాలు. ఈ పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగి పైనుంచి వస్తున్న ఏదైతే ఉందో ఏలేరు ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఇన్ఫ్లో మొత్తం కూడా దిగు మొత్తం ఈ ముంపు ప్రాంతాలు అయితే మాత్రం మొత్తం వరద నీటితో మునిగి పొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించి అయితే ముంపు గ్రామాలకి గురైన రైతులు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు పంట వేశారు, ఈ వర్షాలకు సంబంధించి మీకు ముంపు ఏమైనా పోయింది? 14 రోజులు బట్టి ఉందండి. 4 రోజులు ఉందండి.
దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ మీకు ఏమైనా సహాయ చర్యలు ఏమైనా తీసుకున్నారు? మరి క్షణంగా వచ్చేసింది వరద, ఎవరికి గండేసి వచ్చేసింది క్షణంగానే. నైట్ వచ్చేది 11 గంటలకు వచ్చేసింది. 4 రోజులు అవుతుందండి నీళ్ళు వచ్చి. మళ్ళీ నీరు పోవడానికి మన 4 రోజులు పడుతుంది. కానీ నీరు పోవాలంటేనే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మీ పొలాలు మొత్తం దివిలి అంటే పిఠాపురం రూరల్ లో అదే పిఠాపురం నియోజకవర్గం అదే జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి ప్రాంతం మొత్తం కూడా మొక్కు గురైంది. రాజుపాలు ఇంకా ఇవి మొత్తం అంటే ఎన్ని వేల ఎకరాలు ఉండొచ్చు అంటారు? మొత్తం 360 రాజుపాలు. ఓ పక్క 360 అండి, ఓ పక్క 800 ఎకరాల దాకా నష్టపరిహారం జరిగింది సార్. ఇప్పుడు నష్టపరిహారంతో పాటు మేము ఆశించేది ఒకటే అండి, మళ్ళీ వచ్చి వరదలకి మాకు ఈ మొప్పు రాకుండా మీరు కొంచెం ఆ వడ్డీని కొద్దిగా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఏదో కొంచెం సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక రైతు అయితే మాత్రం మనం చూస్తున్నాం ఒక ప్లకార్డ్ పట్టుకుని మరి కొద్దిసేపులో చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇదే మార్గాన్ని అయితే ప్రయాణించనున్నారు. దానికి సంబంధించి ఒక రైతు అయితే మాత్రం MTU 7029 స్వర్ణ అనే రకం ఒక ప్లకార్డ్ని అయితే పట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సీఎం చూపిద్దామని చెప్పేసి నీట మునిగిన చేను పట్టుకుని ఈ ప్లకార్డ్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి చూపించే తీసుకొని రైతు అయితే మాత్రం రోడ్డు సైడ్ నుంచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏమండి, ఇప్పుడు మరి కొద్దిసేపులో ఏపీ సీఎం రానున్నారు, సీఎం గారు దృష్టికి మీరు ఏం తీసుకెళ్ళిపోతున్నారు? చెప్పుకుంటాం అండి, ఇలాగా ఇప్పుడు ఇలా పడుతున్నాం అండి. ఈ స్వర్ణం పెట్టుకున్నాం అండి, 20,000 పెట్టామండి పెట్టుబడి. ఆ పుత్తు పూస తాగలేదు పెట్టుకుంటున్నాం అండి ఎప్పటికప్పుడే. ఇప్పుడు ఏడు బాగా ఎక్కువ అయిపోయింది అండి, ఊరిమే కూడా పడిపోయింది. ఏమండి ఎప్పటికప్పుడే ప్రతి సంవత్సరం ఇలాగే పడుతున్నాం అండి. ఇలాగే ఏలేరు గురించి చాలా బాధపడుతామండి. ఇప్పుడు 28,000 రూపాయలు పెట్టుబడి అయ్యిందండి, ఇప్పటికి మందు కూడా అయిపోయిందండి. ఎకరానికి 28,000 పెట్టామండి. నాకు 3 ఎకరాలు చేసుకుంటున్నాను, చిత్తుకి అయితేనే ఏదైతేనే సొంతది అయితేనే. ఏమండి ఇలా పడుతుంది బాధ, నాకు చెయ్యాలి సార్. అది మాకు సర్ప్లస్ పోవాలి మొత్తం అంతా బయటికి పోవడానికి కావాల్సిన ఆధునీకరణ మొత్తం మాకు చేసి పెట్టాలి ఇది అర్జెంటుగా. ఇది చాలా సార్లు ఈ ప్రయత్నం జరుగుతుంది, గత 5 ఇయర్స్ నుంచి జరుగుతుంది, కానీ పని పూర్తి అవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పూర్తవుతుంది అని ఆశిస్తున్నాం మేము. ఈ బాగా అవుతుంది సర్ప్లస్ పోవాలి ప్రతి గట్టు. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఇక్కడైతే మాత్రం ఈ ముంపు ఏదైతే ఉందో జగ్గంపేట ఏదైతే ఉందో కిర్లంపూడి నియోజకవర్గం సంబంధించిన అయితే ఈ రోడ్లు మొత్తం ఈ పొలాలు మొత్తం కూడా ముంపు గురయ్యి. దానికి సంబంధించి మరికొందరు రైతులు అయితే మాత్రం మరి కొద్దిసేపులో చంద్రబాబు నాయుడు గారికి అయితే మా పరిస్థితి ఎంత దీనమైన పరిస్థితిలో మేము ఉంటున్నాం, ప్రస్తుతం మా పొలాలన్నీ కూడా ఎప్పుడైనా ముంపుకి ఏదైనా ఏలేరు ఫ్లడ్స్ ఏలేరు ప్రాజెక్టు నిండిందంటే అవుట్ఫ్లోలో మేము గురవుతున్నాం, దీనికి మా పంట పొలాలు మొత్తం కూడా నీట ములుగుతున్నాయని చెప్పే పరిస్థితి అయితే మరి కొద్దిసేపులో చంద్రబాబు నాయుడు గారికి అయితే వివరించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మరి కొంతమంది రైతులు అయితే మనతో పాటు ఉన్నారు. ఏమిటి చెప్పండి, ఇప్పుడు మీరు ఎంత పొలం వేశారు, దానికి ఎంత శాతం ములిగింది? నేను 5 ఎకరాల కౌలు తీసుకుని చేస్తున్నానండి. మొత్తం పెట్టుబడి అంతా పెట్టామండి, ఎకరానికి 30,000 చొప్పున పెట్టాం. కౌలు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, మొత్తం ములిగిపోయింది. ఏమేమి పని చేయదు ఇంకా, ఈ వర్షాలు కూడా పోవడానికి వరదలు పోవడానికి ఇంకా 5-6 రోజులు పట్టవచ్చు. ఈ తర్వాత ఈ చేను అంతా కూడా కుళ్ళిపోయి ఇలాగా ఇంక ఇప్పుడే ఇలాగ ఉందండి. ఇంకా 4 రోజులు పోతే చేను పనిచేయదు, ఇంకా మాకు ఏం చేయాలో పాలు పోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సీఎం గారు అని చెప్పుకోవడం కానీ ఇక్కడికి వచ్చి నించున్నాను. అంటే ఈ ఏదైతే మీకు ముంపుకు గురైందో దీనికి సంబంధించి మీకు రైతులు కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమైనా మీ దగ్గరకు వచ్చి మీకేమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చారా దీనికి ఏమైనా పంట పొలాలకు సంబంధించి? ఇచ్చారు కానీ నీరు పోయిన తర్వాత చూద్దాం మనం, నీరున్నని చెప్పి ఎవరేం చేయలేమని చెప్తున్నారండి. ఇప్పుడు పొలానికంటే ఒక 5 అడుగుల ఎత్తులో నీరు పారుతుందండి పైనుంచి, పొలం కనిపించకుండా దీని మీద 5 ఎత్తులో నీరు పారుతుంది. 5 అడుగులు నీరు పారుతున్నప్పుడు ఇంక ఈ నీరు పోవడానికి కూడా 1-2 రోజులు పడుతుందండి ఇప్పటి నుంచి. ఇంకా అప్పుడు ఏం పోయో ఇది మనం చూస్తున్నాం. మరొక రైతు ఒక సీనియర్ సిటిజన్ ఒక రైతు అయితే మాత్రం చంద్రబాబు గారికి తన యొక్క గోడు ఏదైతే ఉందో తన పొలం అయితే నిండా ములిగిపోయాం మేము ఈ వరద ముప్పు వల్ల, దీనికి సంబంధించి మాకు న్యాయం చేయండి అని తీసుకైతే ఒక ఫ్లకార్డ్ పట్టుకుని సాధన NP 558 సాధన అని చెప్పేసి ఒక ఫ్లకార్డ్ పట్టుకుని తన తడిచిన చేనుతో చంద్రబాబు నాయుడు గారికి చూపించే దిశగా రైతు అయితే ఉన్నారు. మరి కొద్దిసేపులో ఇదే మార్గంలో చంద్రబాబు సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆ చంద్రబాబు గారితో మీరు మాట్లాడే చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కౌలు రైతునండి, 4 ఎకరాలు కౌలు తీసుకుని చేస్తున్నాం సారు. ఎకరానికి 30,000 కౌలు చెల్లించాలండి, రమారమి 20,000 సుమారు పెట్టుబడి పెట్టేసాం సారు. ఇది ఇప్పటికి ఇంకా ఇది నీరు పోవాలంటే ఇంకా 5-6 రోజులు పడుతుంది సారు. ఇది పోతులకి ఇక్కడ ఏం మిగలదండి, ఇంకా ఇదంతా కుళ్ళిపోద్ది. అందుకని మన సీఎం గారు మా మీద కనికరించి మాకేమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి.
ఇది ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఎంత వేసారు పొలం? నేను 10 ఎకరాలు చేస్తాను సార్. 10 ఎకరాలు నిండా మునిగిపోయింది. ఇది ఈ సంవత్సరమే కాకుండా గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఏలేరు ప్రాజెక్టు రావడం, మమ్మల్ని ముంచేయడం, మా కాలనీ మునిగిపోవడం, తర్వాత పొలాలన్నీ మునిగిపోవడం, తర్వాత వస్తున్నారండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఏదో చేద్దాం చేయిస్తాం అంటున్నారు. ఏం చేస్తారండి ఇప్పుడు? ఏదన్నా మా ఏలేరు కాలం గండ్లు పడకుండా ఏర్పాట్లు చేయించాలి సార్. మేము శాశ్వతమైన పని చేయాలంటే ఏలేరు కాలం గండ్లు పడకూడదండి. ప్రతి సంవత్సరం రైతులు ఇబ్బంది పడుతున్నామండి. పెట్టుబడులు అయిపోయాయండి పూర్తిగాని. ఈ రోజు పెట్టుబడులు అయిపోయింది, వారం రోజుల వరకు నీరు వెళ్ళిపోదు, అప్పుడు సేల్ అన్నీ కూలిపోతాయండి. అదేదో సార్ వస్తున్నారు కాబట్టి సార్కి మొర పెట్టుకుందామని వచ్చామండి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి అంటే ఏదైతే గత 10 రోజుల నుంచి కురుస్తున్న వాళ్ళ నిమిత్తం జగ్గంపేట కిర్లంపూడి నియోజకవర్గం మొత్తం కూడా నీటి పంట అయితే నీటి మురిగింది చెప్పచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అధికారులందరూ కూడా రైతులకి సపోర్టివ్గా ఉంటూ రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో పైన కలెక్టర్ ఆదేశాలు తీసుకుంటూ వారి సూచనలు సలహాల మేరకు అయితే అధికారులు అయితే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ప్రాంత అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ప్రాంతం ఎంత శాతం ఇప్పటివరకు ఎంత పంట మునిగింది? మొత్తం వేసిందంతా కూడా మునిగిపోయింది అండి. అదే 450 ఎకరాల్లో ఈ రాజుపాలెం గ్రామంలో మునిగిందండి. అలా మండలం మొత్తం చూసుకుంటే 4200 హెక్టార్లు మునక జరిగిందండి. 4200 హెక్టార్లు నీట మునగడం జరిగిందండి. మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాక ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు అంటే 4000 ఎకరాలు పైన పైబడి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా నీటికి ముంపుకు గురైందని చెప్తున్నారు. అంటే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు గారు ఇదే మార్గం ద్వారా వెళ్తున్నారు. కావున దాన్ని తగు రైతులు కూడా మా యొక్క ఇబ్బందులు అంటే గత 10 ఏళ్ళ నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఏలేరు ప్రాజెక్టు పొంగినప్పుడు అలా మాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది, దీనికి న్యాయం చేయండి అనే కోరి తీసుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాలని కోరుకుంటున్నా అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వార్త స్టూడియో.